కేసీఆర్ బిఎస్పి పొత్తు కుదిరిన వేళ ప్రవీణ్ కుమార్ కలిశారు ముఖ్యమంత్రి కేసీఆర్ని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ని ఏ విధంగా ఉండబోతున్నాయి పార్లమెంట్ ఎన్నికల ముందు ఈ పొత్తుని మిగతా పార్టీలు ఏ రకంగా చూస్తున్నాయి కిరణ్ బొబ్బద్ది చెప్పండి సో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను ప్రవీణ్ కుమార్ కలిశారు బీఎస్పీతో పొత్తు అని చెప్తున్నారు ఏం జరుగుతోంది తెలంగాణలో ఎలా చూస్తున్నాయి మిగతా పార్టీలు ఏంటి మీ దగ్గర ఖచ్చితంగా హరి తెలంగాణలో పొత్తులు ఎత్తులనేది రాజకీయాలను కాకరేపుతా ఉన్నాయి వచ్చే పార్లమెంటు ఎన్నికలే లక్ష్యంగా ఇటు బీజేపీకి సంబంధించి కావచ్చు కాంగ్రెస్ తమ తమ ప్రచారంలో బిజీగా ఉన్నాయి కాబట్టి వాళ్ళ అభ్యర్థుల పనిలో కూడా ఆ రెండు పార్టీలు పడ్డాయి ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ కూడా నిన్నటితో ఐదు స్థానాలను ప్రకటించింది అయితే నాగర్ కర్నూలు నుంచి సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి రాములు ఎవరైతే ఉన్నారో తాను ఇప్పటికే బీజేపీలో చేరినటువంటి నేపథ్యంలో అక్కడ తనకు కొంత వ్యతిరేకత ఉంది తనకి ఈసారి అవకాశం దక్కే అవకాశాలు లేకపోవడంతో తాను బీజేపీ లో చేరినటువంటి నేపథ్యంలో అక్కడ ఒక బలమైన నేతను దింపాలనుకున్నారు అక్కడ ఉన్నటువంటి నేతలు ఎవరు కూడా గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఎస్సీ సామాజిక వర్గానికి చెందినటువంటి కొంతమంది నేతలు పోటీకి చేయాలనుకున్నప్పటికీ కూడా అక్కడ మళ్ళీ సిట్టింగ్ స్థానం ఏదైతే ఉందో దాన్ని కోల్పోయేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం బహుజన్ సమాజ్ పార్టీకి సంబంధించినటువంటి రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కు అక్కడ అవకాశం ఇచ్చేటువంటి అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి నిన్న దాదాపు మూడు గంటల పాటు నందినగర్లోని కేసీఆర్ నివాసంలో కేసీఆర్ తో సమావేశమయ్యారు రాబోయేటువంటి రోజుల్లో ఖచ్చితంగా జాతీయవాదమే లక్ష్యంగా ఈ రెండు పార్టీలు కూడా పనిచేస్తాయి ఇక మై పా మా స్నేహం కూడా కొనసాగుతుందంటూ కూడా తాను ఆర్ఎస్ ప్రవీణ్ కొన్ని కీలక వ్యాఖ్యలు అయితే చేశారు మరొక రెండు మూడు రోజుల్లోనే ఇంకా ఎక్కడెక్కడ పోటీ చేయాలనే దానిపైన కూడా మరో రెండు రోజుల్లో కూర్చొని మాట్లాడుకుంటామని కూడా కేసీఆర్ చెప్పారు అయితే ఈ రెండు పార్టీలకు సంబంధించినటువంటి పొత్తును ఇంకా కాంగ్రెస్ కావచ్చు బీజేపీ కావచ్చు దానిపైన ఎలాంటి కామెంట్స్ అయితే చేయలేదు కాబట్టి ఖచ్చితంగా ఇటు వరంగల్ స్థానం కూడా కొంత ఖాళీ అయింది వరంగల్ స్థానంలో కూడా బీఎస్పీ పోటీ చేస్తున్నానే లేదా లేదా అనేది మాత్రం మరొకటి రెండు రోజుల్లో క్లారిటీ వచ్చేటువంటి అవకాశాలున్నాయి ప్రస్తుతం అయితే నాగర్ కర్నూలు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించినటువంటి నాగర్ కర్నూలు పార్లమెంట్ స్థానం నుంచి ఆర్ఎస్ ప్రవీణ్ పోటీ చేసేటువంటి అవకాశాలు అయితే కనబడి గతంలో చేసినటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో వాటి అన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో తిప్పికొడతాము ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి ఏవైతే హామీలు ఉన్నాయో వాటి అన్నింటినీ అమలు చేసే విధంగా ఈ రెండు పార్టీలు కూడా ఒత్తిడి చేసే విధంగా ప్రణాళికలు అయితే సిద్ధం చేస్తామని కూడా ఈ రెండు పార్టీలకు సంబంధించినటువంటి అధ్యక్షులు చెప్పినటువంటి పరిస్థితులు చూసుకొచ్చారు రైట్ అయితే రెండు స్థానాల కంటే ఎక్కువ రావు కాంగ్రెస్ మాట్లాడుతూ ఒక స్థానం వచ్చిన సవాల్ విసురుకుంటున్న నేపథ్యంలో బిఎస్పీ బీఆర్ఎస్ పొత్తు ఎన్ని సీట్లలో ప్రభావం చూపించే అవకాశం ఉందంటారు క్లుప్తంగా చెప్పండి ఖచ్చితంగా బి బీఆర్ఎస్కు కొంత ఈ మధ్య కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలపైన వ్యతిరేకత కావచ్చు బీఆర్ఎస్ వస్తే బాగుంటుందనే అభిప్రాయంలో జనం కూడా ఉన్నారు అది మనకు ప్లస్ పాయింట్ అవుతుందనుకున్నాయి ఇక బీఎస్పీకి సంబంధించి కొంత తనకు సంబంధించినటువంటి స్వార వర్గం కావచ్చు కొంతమంది యూత్ కావచ్చు కొంత ఆ సామాజిక వర్గాన్ని ఎస్సీ సామాజిక వర్గానికి చెందినటువంటి నేతలు కూడా ఈ రెండు పార్టీలకు మద్దతు ఇచ్చేటువంటి అవకాశాలు ఖచ్చితంగా వీలైన ఎక్కువ స్థానాల్లో గెలుచుకునే విధంగా తమ ప్రణాళికలు కూడా ఉంటాయని కూడా ఈ రెండు పార్టీల నేతలు అయితే చెప్పినటువంటి పరిస్థితులు ఉన్నాయి హరి